హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మన బొమ్మరిల్లు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం వడపప్పు పానకం రెసిపీ చూసేద్దాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అయితే మరి దీనికి పెద్ద కావాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక చిన్న బెల్లం తీసుకున్నాను చూడండి. ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, ఒక రెండు మిరియాలు వేస్తున్నాను. మనము ఈ పానకాన్ని కూడా ఇప్పుడు హెల్దీ హెల్దీగా చేసేసుకుంటున్నాం కాబట్టి 2 మిరియాలు, ఒక 3 ఇలాచి. సో ఇప్పుడు ఈ 3 మనం బాగా దంచేసుకుందాము. ఇప్పుడు దంచేసాను కదా, ఈ దంచిన దీన్ని మనం ఒక బౌల్లో పెట్టేసుకుందాము. మిరియాలు మీ ఆప్షనల్, బట్ దీన్ని కూడా మనం కొంచెం హెల్దీ హెల్దీగా వేసుకోవాలి కాబట్టి కొంచెం మిరియాలు వేసుకుంటే గొంతులో కూడా బాగుంటుంది, బికాజ్ ఇది స్వీట్ కదా. సో ఇప్పుడు దీంట్లో మనము వాటర్ పోసేసుకుందాము. ఈ బెల్లం కరిగే వరకు కొంచెం కలుపుకుందాము. సో ఇది పెసరపప్పు, జస్ట్ 10-15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది పెసరపప్పు. శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకము రెడీ అయిపోయింది, చూద్దామా. పానకము ఇది తాగించండి పిల్లలతో, మంచిదే, బెల్లమే కాబట్టి నో ప్రాబ్లం. దాంట్లో ఇలాచి మెయిన్ మిరియాలు కూడా వేసాం కదా, కొంచెం తాగించండి. అండ్ ఇది నానబెట్టిన పెసరపప్పు కాబట్టి ఇది కూడా హెల్దీనే. సో చక్కగా ఇలా ఈజీ, నాకు తెలిసి ఇంతకన్నా ఈజీ ప్రసాదం ఇంకా ఉండదేమో ఏ దేవుడికైనా. సో చాలా చాలా ఈజీ చేసుకోండి, దేవుడికి ప్రార్థించండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరోసారి. థ్యాంక్ యూ.